ఏంటంటే నువ్వు స్టాంప్ డ్యూటీ 75 కోట్లు 80 కోట్లు కట్టవలసింది కదండి, అది 14 కోట్లు కట్టారు కదా, మరి మిగతా 64 కోట్లు ప్రభుత్వం నష్టం కదా అని చెప్పి చెప్పాను. నేనేం సమాధానం చెప్పాను దానికి? అది నేను వెళ్ళిన తర్వాత పరిశీలిస్తాను, ఎందుకు అది జరిగిందో తెలుసుకుంటాను. ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో 1 రూపాయి నష్టం వచ్చాను సార్ చూస్తూ ఊరుకోము, దాని మీద తగిన చర్య తీసుకుంటాము, దాన్ని అది నువ్వు చెప్పింది వాస్తవం అయితే అని చెప్పాను. ప్రభుత్వానికి ఏ అవకాశం చేస్తాము, రద్దు చేస్తామో లేదా డబ్బు కట్టిస్తామో కాదండి, కట్టిస్తామో ఏదో చేస్తాం కానీ నువ్వు రద్దు చేస్తానండి ఏంటిది? అంటే మీ ఇంటెన్షన్ వచ్చి మీరు చెప్పింది చేయాలనా? ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయి, కొన్ని దానికి ఒక ఆలోచన ఉంటుంది, ఒక బిజినెస్ రూల్స్ ఉంటాయి, అంతేగాని ఇక్కడ మాట్లాడి టీవీపై మాట్లాడింది కాబట్టి చేసేయంటే అవ్వదు. మీ బిల్డింగ్ వచ్చి ఏదైనా డివేస్ ఉంటుంది, అమ్మ కుట్టి అంటే కుట్టి తప్పుకొని అంటే కోర్టు కలిసి చేసేస్తావు, ఎన్నిసార్లు తేలదు నువ్వు? అలాగే అది లేదు, తప్పు తప్పు, నువ్వు తప్పు, ఫస్ట్ ఫండమెంటల్ తప్పు, ఫండమెంటల్ తప్పు అంటాను నేను, అంటుంది అదే అంటున్నాను నీకు అంటుంది. సార్ ఇగో ఓ పని తెలుసుకున్నాడు, ఇగో ఇగో ఎప్పుడైనా ఇంకో మాట పెడుతున్నావు, ఒక బ్రదర్ 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 ఆయన క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేస్తాను, తర్వాత నీకు ఇస్తాను, ఏమనుకో, ఐఎమ్ సారీ. ఈ క్వశ్చన్ కొంచెం ఏం చేయాలి, నువ్వు అయిపోయిందా? నువ్వు చెప్పే నీకంటే కొద్దిగా అంటలు తింటు, నేను ఇంకో 2 యాడ్ చేస్తా చెప్పు. నీ ఆరోపణ అది, మీరు రెండు కలిపి చెప్పంటారా విడివిడి చెప్పంటారా? విడివిడి చెప్తాను, విడివిడి చెప్తాను, విడివిడి చెప్తాను. ఒకసారి ప్రభుత్వం వచ్చి ఒకరి దగ్గర ఫ్రీ హోల్డ్ చేసిన తర్వాత, ఫ్రీ హోల్డింగ్ చేసిన తర్వాత ఆ అగ్రిమెంట్లో ఏ క్లాజ్ తుట్టదో ఆ క్లాజ్ ప్రకారం వాళ్ళు చేసుకునే సర్వాధికారాలు వాళ్ళకు ఉంటాయి. ఫ్రీ హోల్డ్ అంటే అర్థం ఏంటంటే వారి పూర్తిగా ఆ భూమిని వాళ్ళకి దారదత్వం చేసినట్టు. ఆ అగ్రిమెంట్లో కాపీలో ఉంటుంది, అది పబ్లిక్ డెమోలో ఉంటుంది, అది చూసుకోండి, వాళ్ళకి ఏం చేశామో ఆ నిబంధనల ప్రకారం చూసుకోండి. అది ఏం పేరు ఈశ్వర్ నీకు చెప్పిన ఆన్సర్ అయిపోయిందా? ఈంది దాని కంటిన్యూషన్. దాంట్లో ఎవరో పెద్దలు ఉన్నారు, ఇంకేదో సమస్య చేసుకుంది, అదేదో అయిపోయింది అన్నారు, అది ఏ విషయం కూడా నాకు తెలియదు. ఎవరు చేసుకున్నారు కూడా మీ పెద్ద కూడా చదువుతాం తప్ప ఎవరు చేసుకున్నారో మా ప్రభుత్వానికి సంబంధం లేదు, మాకు తెలియదు, మాకు తెలియదు. ఒకవేళ ఏమైనా దాంట్లో ఏమైనా ఇర్రెగ్యులర్ జరిగితే దాని ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి పైన, వాళ్ళు చూసుకుంటే తప్ప మా ప్రభుత్వానికి సంబంధం లేదు. నీది ఇంకా నీది నీది ఏంటి మీది ఏంటంటే ఏదైతే స్టాంప్ డ్యూటీ ఇంత కట్టవలసిందని ఇంత కట్టారని అంటున్నావో ఆ విషయం ఏదైనా ప్రెస్కి వచ్చి చెప్తాను, ఓకేనా? ఇది బాసు నీకు చెప్తానంటవా, ప్రభుత్వాన్ని ఎప్పుడైనా సరే ఒకసారి దేశం తర్వాత ఒకవేళ ఏమి తప్పు రిజిస్ట్రేషన్లో తప్పు జరిగితే ఎప్పుడైనా ప్రభుత్వానికి హక్కు ఉంటుంది. ఇంకైపోయింది కదా, నీది ఇంకెళ్తాను, ఇంకెళ్ళొద్దా? ఉండు, మరి ఆయన పర్మిషన్ తీసుకొని మళ్ళీ లేకపోతే ఏం చెప్తారు టీవీలో సత్యవ గారు చెప్తే పారిపోయారు అని చెప్తారు. నేను పారిపోరు చెప్పు. తప్పకుండా నేను వేరే వాళ్ళకి అమ్మొచ్చా లేదా అనేది కాదు క్వశ్చన్, వేరే నువ్వు ఫస్ట్ క్వశ్చన్ ఒక ఫస్ట్ ప్రశ్నకి వ్యాలిడ్ తప్ప రెండో ప్రశ్నకి లేదు, ఫస్ట్ ప్రశ్నలో రెండో ప్రశ్న ఇంప్లీడ్. ఏదైతే ప్రభుత్వం ప్రయోజనాలకి వచ్చి ఏ దేనికైతే డాక్యుమెంట్ రిజిస్టర్ చేస్తాం, ఫస్ట్ ఇచ్చిన ప్రయోజనం వచ్చి పీపీ మోడల్, రెండో ఇచ్చింది వచ్చి ఫ్రీ వర్డ్, అప్పుడు దాంట్లో ఏదైతే రిజిస్టర్ చేశామో ఆ ప్రయోజనాలు ఆ ప్రకారం వాళ్ళు చూసుకుని సర్వ హక్కులు అనుకుంటాయి. ఆ చదువుకో, ఆ డాక్యుమెంట్ చదువుకో, మరి ఇన్ని చదివిన చదవలేదు నువ్వు, ఆ చదువు తెలుస్తుంది. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. ఏది
నీకు అర్థం అవుతుందమ్మా తప్పు ఆయన చెప్పాడు కదా ఇది ఇంత ఇంత 15 కోట్లు ఇవ్వాల్సింది వచ్చి 14 కోట్లు కట్టారని చెప్తే ఇల్లంటే దర్యాప్తు చేసుకొని చూసుకొని చేస్తానని చెప్పారు కదా మళ్ళీ ఇంక మళ్ళీ ఇంకేంటి ఆయన చెప్పిన దానికి ఆన్సర్ ఉంది కదా మళ్ళీ ఇంకెందుకు ఆయన చెప్తున్నాడు కదా అది అది అవసరమైతే రికవరీ చేస్తామా లేకపోతే లేకపోతే అది 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 వేరే ఫ్రీ బోల్డ్ అనేదానికి డెఫినేషన్ ఏంటంటే వన్స్ ఏదైనా సార్ ఒక యాక్టివిటీకి వచ్చి మనం ఒక అలర్ట్ చేసిన తర్వాత ఏంటి దాని నుంచి ప్రభుత్వం విత్డ్రా అయిన తర్వాత పర్పస్ అనేది ఇప్పుడు ఫోర్ట్ అనుకో ఫోర్ట్ పర్పస్ నువ్వు కట్టుకోవాలి మాకు 10% మాకు ఉంది ఆ 10% మనం తీసుకెనక్కి తీసుకున్న తర్వాత ఆయన ఫ్రీ బోల్డ్ చేసిన తర్వాత ఇంకోటి చేర్చుకోవచ్చాడు అంతే కదా ఇంకో చేర్చుకోవడం ఉండదు కదా ఫోర్ట్ మానకూడదు ఏం మాట్లాడతాం మరి ఇక ఫోర్ట్ మార ఫోర్ట్ యాక్టివిటీ మారకూడదు నేను నేను అగ్రిమెంట్ కండిషన్ మీరు మీరు చదువుకోలే కదా మీరు మీరు తెలుసు కదా అగ్రిమెంట్ కండిషన్ నేను చెప్తే మాత్రం మీరు కాదండి రెడ్డి చెప్పాను ఏదైతే చెప్పా చెప్తే మరి కాదంటే మరి ఫస్ట్ ఫస్ట్ చదవగానే చెప్పాను పీపీపి మోడల్లోను ఏడి అక్కడ వచ్చి బౌలు బౌలంతస్తు బౌల అపార్ట్మెంట్స్ కట్టి వాటి ఇవ్వడానికి దాని మీద వచ్చి కొంత భాగాన్ని వచ్చి గవర్నమెంట్కి ఇవ్వడానికి కొంత డబ్బుని 93 కోట్ల రూపాయలు డబ్బు కట్టడం దాంతోపాటు 16% కట్టడం వచ్చి ప్రభుత్వానికి వచ్చి ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళు ఇవ్వడం అవన్నింటినీ కూడా లెక్క కట్టిన దాన్ని గత ప్రభుత్వంలో వచ్చి ఫ్రీ బోర్డుకి వచ్చి ముందు మన 13లో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో దాన్ని రద్దు చేయడానికి ప్రయత్నం రద్దు చేసి ఆలస్యమైన రద్దు చేశారు తర్వాత 14 చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ దాన్ని వాళ్ళు కోర్టుకు వెళ్తే వాళ్ళు దాన్ని పునరుద్ధరించి దాన్ని ఫ్రీ బోర్డ్ చేయడానికి క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి దాన్ని డివేట్ అయ్యి ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని గండుకొట్టి దాన్ని వచ్చి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వడానికి వచ్చి జీవోని ఇష్యూ చేశాడు నోటరీ వాడు జీవోని ఇష్యూ చేశాడు ఆ తదుపరి వచ్చాడు ఇప్పుడు ఇది ఇప్పుడు కూడా ఇప్పుడు 19 రెండు నెలల్లో ఇంకా ఎలక్షన్ వస్తానుగా చేశాడు ఆ తదుపరి వచ్చిన మా ప్రభుత్వం దగ్గరికి వచ్చి ఈ లిటిగేషన్లో ఉన్న దీన్ని మా దృష్టికి వస్తే దాని మీద పరిశీలించి క్షుణ్ణంగా దాన్ని వచ్చి ఎగ్జామ్ చేసి దాని తర్వాత దాని మీద వచ్చి చేసిన తర్వాత మేము దీని ఫ్రీ బోర్డ్కి మేము దీనికి ఒప్పుకోము ఏది పోరాపడడానికి ఒప్పుకోము జనరల్ జీపీకి ఒప్పుకోము మేము ఫ్రీ బోర్డుకి ఒప్పుకున్నాం తప్ప దీనికి ఒప్పుకోము ఫ్రీ బోర్డు ఇస్తే ఏమవుతుందంటే దీని డబ్బుతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జ్ వస్తుంది ఉద్దేశంతో మేము దాన్ని చెప్పడం ఆ ప్రకారం సో అండ్ సో జీవో నెంబర్ కూడా ఉందా చెప్పాను మీకు ఆ జీవో ప్రకారం మేము వచ్చి నిబంధనల ప్రకారం మీరు చేయండి అని చెప్పి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి మేము ఆ ఇష్యూ చేశాము ఇది జరిగిన వాస్తవాలు ఇప్పుడు మీరు కొత్తగా ఒక విషయాన్ని తీసుకొచ్చారు నా దృష్టికి ఏది సార్ మీరు ఇచ్చిన ఆర్డర్ వచ్చి డివేట్ అయ్యారు మీరు ఇచ్చిన ఆర్డర్ని డివేట్ అయ్యారు మీరు ఇచ్చిన ఆర్డర్లో వచ్చి డిపీ ప్రకారం అయితే అక్కడ వచ్చి గజాలు వచ్చేయాలి కదా దానికి ఎందుకు చేస్తారని మీరు చుప్పు నన్ను కొత్తగా మీరు అడుగుతున్నారు దాన్ని పరిశీలించి మీరు చెప్పింది నిజమైతే మీరు చెప్పింది నిజమైతే దాన్ని ఏం చర్య తీసుకోవాలి ప్రభుత్వ పరంగా ఆలోచించి చర్య తీసుకుంటాం తప్పుకుంటాం అందులో సమస్య లేదు తప్పకుండా చేస్తాం అంతేగాని ఊరిక హరి అయిపోయి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడి మనం మాట్లాడతారుగా ఇది తెలుగుదేశం పార్టీ ధర్నా కాదు కదా దేవుని వాళ్ళకి నేను తెలుగుదేశం నాయకులకి ఏం చెప్తానంటే ఒరే బాబు మీ అందరూ పెద్దవాళ్ళు పరిజ్ఞానం ఉన్నవాళ్ళు మంత్రులు చేసిన వాళ్ళు శాసనసభ్యులు చేసిన వాళ్ళు పార్లమెంట్ సభ్యులు చేసిన వాళ్ళు ముందు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఏ దుర్మార్గాలు చేసో దౌర్భాగ్యం ముందు ఆ ఫైల్ చూసుకోండి ఆ కాగితాలు చూసుకోండి దీనికి ఆర్డర్లు ఎవడిచ్చాడు చూసుకోండి లేదు మా నాయకుడు వచ్చి చెత్త పనులు చేసినా ఎద పనులు చేసినా మరి దాన్ని మీరు సమర్థించకండి అని చెప్పండి అప్పుడు ఆలోచిద్దాం అంటే మీ ప్రతి ఇంకా కళ్ళదారు పెట్టి అమ్మ ఈ నాయకుడు ఎలా చేస్తారని చూద్దాము ఆ నాయకుడు అంటే గొప్పవాడంట మేము వచ్చేదంట ఈ ఎద పనులు చేసిన నాయకుడు ఏం మాట్లాడ ఈ ప్రభుత్వం వచ్చి మేము వచ్చాం కాదు ఇది ఇంతని రేట్ ఫిక్స్ చేస్తాం పర్ టన్ను క్యూబిక్ మీటర్లో సంథింగ్ మనం పెట్టాం పెట్టి 1000 కోట్ల లాభాన్ని తీసుకొచ్చాం ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వచ్చిందే కదా
मरी कोई तीस कदा तीन प्रजा की फ्री अंदा वैजाग् फ्री वेकोचिंदा इंटे फ्री ट्रांसपोर्ट चारजी एक् वा इलागे उ व्यवहार चूस्ते अदे उड़ बास नीक दाने पद पद मुफ एस रेट इन मरी एकरा गेजल डेवलप इवे मूड वस्तु मैं गज गज अंत चूस दाने पर अभी अभी अक् अब नी रेट वस्तु नी रेट अद वस्तु अभी माटने गज रेट ऐल की एवड़े चपेड़ी एवड़ माटाड़ता नीड़ कंटे इन लोक चपेड़ अड़गे की इन लोक अभी अड़े लोक सीनियर एडिटर जूनियर एडिटर पद उठाई कक्सम चुन गई आटो अम्म नाको आटो तैयार अंदुकु रेडी काबट्टी इन चपेन कदा जीवल अंदर की ना दर समाचार दादी रियाक्ट ओके Hey guys, do you like this video? Please do like, comment, share, and don't forget to subscribe our channel.